మణి ఇందుకు కెమెరామెన్ మహేష్ వచ్చినారెడ్డి టీవీ ఫైవ్ మైనాబాద్ నుంచి. మాజీ మంత్రి మల్లారెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. మల్లారెడ్డి తీరుతో విసుగు చెందిన కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. తాజాగా బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరి చేరికతో బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపాలిటీలో హస్తగతం కానున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరికలపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ కార్పొరేటర్లే జలకిస్తున్నారు. ఫీర్జాద్ కూడా అలాగే బోడుప్పల్ కార్పొరేషన్ సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా అస్తం గుడికి చేరడంతో పూర్తిగా జంట కార్పొరేషన్లు కూడా హస్తగతమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బోడుప్పల్ కార్పొరేషన్ సంబంధించి నిన్న ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. అంతేకాకుండా ఫీర్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి 12 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఫీర్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ శివకుమార్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులే. ఇవాళ ఏదైతే ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసినో, 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాను ఏదైతే వాగ్దానం చేసినో, ఇవాళ సుమారు 4 నెలలు కాకముందుకే ఇవాళ సుమారు అన్ని గ్యారంటీలు కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా ఆయన చేయడం జరిగింది. మేము కాదు, ఇవాళ కార్పొరేటర్లు కాదు, ప్రజలే ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళమనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇవాళ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే ఇవాళ పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే ఇవాళ అందరూ అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి భావించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ నా సొంత ఇంటికి మరొకసారి నా కిరాయి ఇంట్లో నుంచి రెండవ నుంచి వాళ్ళ సొంత ఇంటికి వచ్చిన సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిప్యూటీ మేయర్ చేసింది, అయినా కూడా మీరు విశ్వాసం లేకుండా పార్టీ మారడం ఏంటని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా నాకు నేను ఎప్పుడైతే పార్టీ మారానో నాకు మల్లారెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కేటీఆర్ కానీ నేను నాకు ఉన్నట్టు రాజకీయ అనుభవాన్ని బట్టి వాళ్ళు కూడా నాకు డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ ఏదైతే ప్రభుత్వం పోయిన తర్వాత ఇవాళ చూస్తున్నాం మనం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని మనం చెప్పదిరినామో ఇవాళ అదే రాష్ట్రం ఇళ్ళ నంబర్ 1 ఉందంటే ఇవాళ అవినీతి అక్రమాల్లో నంబర్ 1 అయింది. ఇవాళ మనం అందరం చూస్తున్నాం రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసినాం అనేది మాకే సిగ్గుచేటుగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. మేము ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అమలు పరిచిందో 6 గ్యారంటీలు అవి అయితే సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఇండిపెండెంట్గా గతంలో ఇండిపెండెంట్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు నేను దాంట్లో జాయిన్ అయిపోయి అభివృద్ధి గురించి జాయిన్ అయ్యి కొంతవరకు అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మా డివిజన్లో వచ్చేసరికి ఫిర్జా కూడా పెద్ద చెరువు ఏదైతే ఉందో ఎస్ఎన్డీపీ వర్క్ల గురించి అవి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. అది మన కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని భావించి మేము కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి వైఖరి, అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఫోన్ ట్యాంపరింగ్ కానీ అలాగే అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా నచ్చకనే అందరూ కూడా మేము అస్తంగుడికి చేరుతున్నామని చెప్పి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా సంబంధించి మేయర్ కూడా ఇటీవల కాంగ్రెస్కి చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనప్పుడు కూడా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూడా ఒక్కటొకటిగా హస్తగతమవుతున్నాయి. కెమెరాసన్ గోపితో సత్యనారాయణ టీవీ5 హైదరాబాద్.